అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వి గణపతి ఛానల్. నేను మీ గణసందర్శిని రెడ్డి. ఈరోజు మళ్ళీ మనం సెకండ్ పార్ట్లోకి వచ్చేసాం. ఏ సెకండ్ పార్ట్? తిరుమల తిరుపతి దేవస్థలం హిస్టరీ. సో ఎవరైనా ఈ వీడియోని డైరెక్ట్గా చూసొస్తే కింద డిస్క్రిప్షన్లో తిరుమల తిరుపతి దేవస్థలం ఫస్ట్ పార్ట్ ఉంటుంది, అది చూసిన తర్వాతనే ఈ సెకండ్ పార్ట్ చూడండి. సో మనం మన ఎపిసోడ్ మిక్స్ చేసేద్దాం. నేను ఫస్ట్ పార్ట్ లో ఏమన్నాను, పద్మావతి ఎవరు అని. పద్మావతి ఎవరా అని ఇప్పుడు ఈ పార్ట్ లో తెలుసుకుందాం. మనము 5000 ఇయర్స్ ఎన్నికలకెళ్ళిపోతే రామాయణం యుగంలో రాముడు మాయాలేడి జింకను పట్టుకున్నామని వెళ్ళినప్పుడు లక్ష్మణుడు లక్ష్మణ రేఖ పెట్టి, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఈ ల్యాండ్ దాటి వెళ్ళకు అన్న అప్పుడు అక్కడ ఆ లక్ష్మణ రేఖలో అగ్నిదేవుడు నిలువు ఉంటాడు. ఎప్పుడైతే రావణుడు వస్తాడో అప్పుడు సీతమ్మ తల్లి ఆ ల్యాండ్ దాటి వెళ్ళిపోద్దామని అనుకుంటారు కదా, అప్పుడు రావణుడికి కమ్మియకుండా అగ్నిదేవుడు సీతమ్మ తల్లిని తీసుకుని వేదవతి అన్న ఒక ఆమెలో సీతమ్మ తల్లి మైండ్ సెట్ ని వేసేసి పంపిస్తాడు. అంటే అక్కడ ఉన్న రావణు దగ్గర ఉన్న సీతమ్మ కాదు, వేదవతి. ఏంటి వేదవతి? వేదవతి ఎవరో కాదండి, మన ఇప్పుడు పద్మావతి. సో ఎప్పుడైతే సీతమ్మ తల్లికి అగ్ని పరీక్ష అవుతుందో అప్పుడు వేదవతి వస్తుంది. వేదవతి రాముడితో, నేను మిమ్మల్ని భర్తలా అనుకున్నాను, ఇప్పుడు మీరు నేను నీ భర్త కాదు అని అంటే ఎలా అంది అంటే, రాముడు అంటాడు నేను ఒక్కరినే పెళ్లి చేసుకుంటా, అదెవరో కాదు సీత నా పత్ని. సో నేను మిమ్మల్ని ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని అంటాడు. సో ఇప్పుడు అప్పుడు వేదవతి మన పద్మావతి. రాముడు ఏమని ప్రామిస్ ఇచ్చాడు వేదవతి, నేను ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో అయినా నీకు భర్తగానే ఉంటాను అని. సో ఈ జన్మలో శ్రీనివాసుడు పద్మావతి పెళ్లి చేసుకుంటాడు. సో ఇప్పట్లో ఏంటి, అమ్మాయిలు అబ్బాయిలకి కానుకలు ఇస్తారు, అంటే కట్నాలు ఇస్తారు, కానీ అక్కడ వేరు. అంటే అబ్బాయిలు అమ్మాయిలకి కట్న కానుకలు ఇవ్వాలి. శ్రీనివాసుడు పేద కుటుంబకు ఆయన వక్కులతో, అమ్మ నువ్వు పద్మావతి రాజ్యంలోకి వెళ్ళు, ఏమవ్వదు, నువ్వు ఎప్పుడులా ఎలా ఉన్నావో అలానే వెళ్ళు, నేను చూసుకుంటానంటే. అప్పుడు వక్కుల అంటుంది, కన్నా మనం పేదవాళ్ళం కదా, ఎలా అంటే నేను చూసుకుంటా అమ్మా అని పంపిస్తాడు. కానీ ఈ మాటలు చెప్పుకున్న ముందు శ్రీనివాసుడు కుబేరస్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు డబ్బులు కావాలి, మీరు డబ్బులు ఇస్తారా నా కట్న కానుకల గురించి, అందుకు కలియుగంలో నా భక్తులు నా కట్నాన్ని తీర్చేస్తారు అని అంటాడు. అందుకే అండి మన దేవుడు అందరిలో రిచ్ దేవుడు అంటే శ్రీనివాసుడే. మనం ఇప్పుడు వేసే ప్రతి ఒక్క డబ్బు శ్రీనివాసుడు కట్నం అది. సో ఆ డబ్బులు తీసుకెళ్ళి కట్న కానుకలు ఇస్తాడు. ఇప్పుడు వక్కున ఇక్కడికి వెళ్ళింది కదా, ఆమెకి నగలు లేవు, పట్టు శారీలు ఏం లేవు. సో ఆయన ఒక మాయ వేసేస్తాడు. ఏ మాయ? రాజ్యంలో ఉన్న అందరికీ వక్కుల ఒక రిచ్చామల కనిపించే మాయ. సో పెళ్లి నిశ్చయం అయిపోతుంది, ఘనంగా శ్రీనివాసు కళ్యాణం అవుతుంది. సో ఇక్కడ సైలెంట్గా ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు రెచ్చింది. ఏమి ఆ క్యారెక్టర్? నారదుడు. ఆయనకి ఈ విషయము తెలిసిన తర్వాత ఈ న్యూస్ని తీసుకెళ్ళి లక్ష్మీదేవికి చెప్పేస్తాడు. లక్ష్మీదేవికి చెప్తే ఆమెకి ఎక్కలేని కోపం వచ్చి శ్రీనివాసుడు దగ్గరికి వెళ్తుంది. శ్రీనివాసుడు ఇంకా పద్మావతి ఇద్దరు కన్నడి ముందు ఉన్నారు. ఇంకా లక్ష్మీదేవి వచ్చిందని చూసి ఇంకా శ్రీనివాసుడు 7 అడుగులు వెనకలికి వేస్తాడు. 7 అడుగులు వెనకలికి వేసిన దాట ఆయన స్త్రీలుగా మారిపోతాడు. అయ్యో నా భర్త 7 అడుగులు నడిసి ఒక శిలలా మారిపోయాడు, ఆయన లేకపోతే నాకెక్కడ ఈ జీవితం అని ఆమె లక్ష్మీదేవిరా శిలలా మారిపోయింది. ఇదంతా చూస్తున్న పద్మావతి దేవిరా శిలలా మారిపోయింది. అందుకే అండి 7
చూసారు కదా శ్రీనివాసు 7 అడుగులు అంటే 7 మౌంటైన్స్. సో చాలా బాగుంది కదా ఈ హిస్టరీ. సో ఫస్ట్ పార్ట్లో మీకు చెప్పాను కదా రామాయణానికి మహాభారతం మహాభారతానికి కలియుగం కలియుగానికి తిరుపతి ఎలా లింక్ అయిందో మీరు చూసారా. మీకు ఈ రిలేషన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీ చేసే ప్రతి ఒక్క మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.